హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేనేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్లో పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ అందిన నోటిఫికేషన్ పొందండి. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో అయితే మనం మినీ స్టైల్ వైర్లెస్ ఇన్విజిబుల్ బ్లూటూత్ హెడ్సెట్ లేదంటే ఇయర్ బడ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని అయితే నేను పేటీఎం మాల్ నుండి అయితే పర్చేస్ చేయడం జరిగింది. దీని కాస్ట్ చూసుకున్నట్టయితే మనకి 199 రూపీస్ అయితే పడడం జరిగింది. బట్ మీరు మాత్రం దీన్ని వన్స్ ఏ మంత్ యూజ్ చేసుకుని 100% క్యాష్ బ్యాక్ అనేది రిటర్న్ పొందొచ్చు. అంటే మీకు కేవలం షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పడుతుంది. సో ఫ్రెండ్స్, దీని షిప్పింగ్ ఛార్జెస్ మీరు చూసుకున్నట్టయితే కేవలం 25 రూపీస్ ఉంది. సో దీని బట్టి మీరు చూసుకున్నట్టయితే కేవలం 25 రూపీస్ కే మీరు ఈ ప్రోడక్ట్ అనేది పొందొచ్చు. సో ఇంకా ఇయర్ బడ్స్ ఏంటో, ఎలా ఉన్నాయో, దానికి సంబంధించిన రివ్యూ అలానే అన్బాక్సింగ్ అంతా చూసేద్దాం. సో ఇప్పుడైతే నేను అన్పాక్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఒకసారి చెక్ చేయడం జరిగింది. సో దీని అయితే నేను అన్పాక్ చేస్తున్నాను. సో అంతకుముందు మీకు ఇక్కడ రిసిప్ట్ అయితే చూపించనున్నాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన రిసిప్ట్ అయితే ఉన్నది. సో లోపలైతే మీకు సింపుల్ ప్రోడక్ట్ అయితే రావడం జరిగింది. సో మీకు చాలా సింపుల్గా ప్యాక్ అనేది చేయడం జరిగింది. సో లోపల ఏ విధంగా ఉంటుందో అంతా ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. సో ఇది మినీ సైజ్ ఇన్విజిబుల్ అంటున్నారు. ఇన్విజిబుల్ అంటే ఇన్విజిబుల్ ఏం కాదు, మనకి విజిబుల్గానే ఉంటుంది. బట్ చాలా చిన్న సైజ్ ఉండడం వల్ల మనకి ఇన్విజిబుల్ లాగా ఉంటుంది. అండ్ ఇది మనకి ఇయర్ లోకి కంప్లీట్ గా ఎమర్జ్ అయిపోద్ది అనమాట. సో మీకు లోపలికి పెట్టుకున్నట్టు కూడా చాలా మందికి తెలీదు. సో మీరు లోపల చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా అయింది ప్రోడక్ట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు స్మార్ట్ బ్లూటూత్ హెడ్సెట్ అనేది ఇవ్వడం జరిగింది. అలానే మీరు వైపు చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన పిక్చర్స్, అలానే మీకు ఇక్కడ కలర్ వేరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే ఏ కలర్ లో మనకి లభిస్తుందో దానికి సంబంధించిన కలర్ వేరియన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, దీంతో మనం చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే మనం బ్యాటరీతో రన్ అయింది. దీనికైతే మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఛార్జింగ్ సంబంధించిన కేబుల్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అండ్ అలానే మనకి ఇది 3 అవర్స్ వరకు కాస్తుంది అని చెప్తున్నారు. 100% బ్యాటరీ ఛార్జ్ అయితే ఇది పెట్టుకుని మనం కాల్స్ మాట్లాడొచ్చు, అలానే మ్యూజిక్ కూడా వినొచ్చు. సో ఇది 10 మీటర్స్ వరకు రేంజ్ ఉంటుంది అంటున్నారు. సో ఒకసారి నేను టెస్ట్ చేసి వస్తాను, దాన్ని బట్టి అయితే నీకు లాస్ట్ లో నేను చెప్తాను ఎంతవరకు రేంజ్ వస్తుంది అనేది. కాల్ టైమ్ అనేది ఏకంగా మనకి 3 అవర్స్ అని అంటున్నారు. సో టాక్ టైమ్ అనేది, సో చూద్దాం. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కూడా స్మార్ట్, సో దానికి సంబంధించిన స్మార్ట్ బ్లూటూత్ హెడ్సెట్ అని ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన కొన్ని స్పెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్పెక్స్ అనకూడదు, దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇదైతే మేడ్ ఇన్ చైనా, మనకి చైనా ప్రోడక్టే. సో ఇటువైపు చూసుకున్నట్టయితే కలర్ వేరియన్స్ అయితే ఉంది. సో లోపల తెలిసి ప్యాకింగ్ అయితే వీళ్ళు పెద్దగా ఏం చేయలేదు పేటీఎం వాళ్ళు. సో లోపల అయితే చూద్దాం ఏవో దొరుకుతాయి మనకి. సో ఫ్రెండ్స్, లోపల ఓపెన్ చేసిన తర్వాత అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదైతే మీకు చెప్పాను కదా, యూఎస్బి చిన్న కేబుల్ అనమాట. సో ఇదైతే మనకి తిన్ వస్తుంది అనమాట. సో దేనికంటే మనకి ఛార్జింగ్ కోసం. సో దీన్ని అయితే మనం పక్కన పెడదాం, సింపుల్ నార్మల్ ఇది. సో దీన్ని అయితే మనం పక్కన పెడదాం. సో లోపల ఇయర్ బడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ నేను బ్లాక్ ఆర్డర్ ఇచ్చాను, నాకు ఎప్పుడు బ్యాడ్ లక్ ఏంటో ఎప్పుడు వేరే వేరే కలర్స్ వస్తుంటాయి. సో చాలా సింపుల్ ప్యాకింగ్. సో మనకి ఇక్కడేం లేదు. సో ఛార్జింగ్ పెట్టాలంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే ఇయర్ బడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీకు కనబడుతున్న హోల్ లో అయితే మనం అటాచ్ చేసుకుని మనం అయితే ఛార్జింగ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇదైతే మనం మన సిస్టమ్ కానీ లేదంటే ఒక ఛార్జర్ కానీ కనెక్ట్ చేయొచ్చు. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎక్కువ వోల్టేజ్ ఉన్న ఛార్జర్ కి అయితే మీరు కనెక్ట్ చేయకండి, ఎందుకంటే మీకు ఇయర్ ఫోన్ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడడం పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడైతే దీని గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూటూత్ సంబంధించిన వెర్షన్ ఇచ్చారు, 4.1 వెర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే మీకు ఇక్కడ మేడ్ ఇన్ చైనా అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చిన్న స్పీకర్ ఉంది, అలానే ఇక్కడ కూడా మనకి స్పీకర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఛార్జింగ్ పెట్టడానికి అయితే పోర్ట్ అనమాట. సో ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఇదైతే మనకి ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్, అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అనమాట. సో ఇది అటాచబుల్ గా ఉంటుంది. సో ఇది ఎలా పెట్టుకోవాలి అనేది నేను చిన్న క్లిప్ తీసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఇయర్ పెట్టుకున్నప్పుడు. సో మీరు ఆ విధంగా అయితే దీన్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇదైతే ఎలా కనెక్ట్ చేసి ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. సో ముందుగా మీరు ఆన్ చేయాలంటే దీనికి మీరు లాంగ్ ప్రెస్ చేయాలి. సో లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ గమనించవచ్చు లైట్స్ అనేవి బ్లింక్ అవుతున్నాయి. సో మీకు ఓవర్ లైటింగ్ వల్ల మేబీ పెద్దగా తెలియపోయి ఉండొచ్చు, బట్ ఇక్కడ చూడండి ఇక్కడ రెడ్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఆన్ అయింది. సో ఇప్పుడైతే నా మొబైల్ ఓపెన్ చేసి నేనైతే బ్లూటూత్తో ఇది అయితే కనెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని ఎలా పెట్టుకోవాలో చెప్తాను. సో ఇంతవరకు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎలా అటాచ్ చేయాలో. సో పిచ్చి పిచ్చిగా పెట్టించుకుంటారు. సో అందుకైతే ఈ క్లిప్ అనేది తీస్తున్నాను. సో ముందుగా మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇండికేటర్ లైట్స్ అయితే ఆన్ అవుతుంది. సో మన మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తే మనకి SH360 సంథింగ్ వేరే వేరే నెంబర్తో అయితే వస్తుంది. సో ముందుగా దీన్ని పేర్ చేసుకోండి. ఒకవేళ దీనికి ఛార్జింగ్ ఉందో చెక్ చేసుకోండి, మీకు ఛార్జింగ్ కూడా అక్కడ కనబడుతుంది. సో పోర్ట్ యూజ్ చేసుకుని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను క్లారిటీగా ఏ విధంగా మనకి ఇయర్ కి అయితే ఈ ఇయర్ బడ్ ని ఎలా అటాచ్ చేస్తాము, ఇన్విజిబుల్ గా ఎందుకు అన్నారనుకోండి
చెప్తాను. సో ఇదైతే మనకి పేరు మినీ ఇన్విజిబుల్ అన్నారు కదా, సో ఎందుకన్నారు కూడా మీకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది చూడండి. సో దీన్ని మనం ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇది కేవలం రైట్ ఇయర్ మాత్రం అవుతుంది, లెఫ్ట్ ఇయర్ అయితే అవుతుంది, ఎందుకంటే మనం ఈ స్ట్రక్చర్ ఉంది కదా రైట్ ఇయర్, సో దాని బేస్డ్ అయితే ఇది తయారు చేయడం జరిగింది. సో మీకు ఈ క్లిప్ వచ్చిందంటే అంటే సో ఇయర్ బడ్ రైట్ కి సంబంధించింది వచ్చింది కాబట్టి మనం కరెక్ట్ గా ఇయర్ బడ్ రైట్ వైపు పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. చాలా మంది కిందకి పైకి పెట్టేస్తారు, సో ఆ విధంగా కాదు. అలానే మీరు లెఫ్ట్ పెట్టాలన్నా కుదరదు అనమాట. సో మీరు ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుద్ది మనకి, ఎక్కడ అంటే మనం ఇలాగన్నా పడిపోకుండా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. సో ఆ విధంగా డిజైన్ చేశారనమాట, మన చెవికి కరెక్ట్ గా పట్టే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో అందుకే నేను బడ్జెట్ లో ది బెస్ట్ అని చెప్పాను, ఈ బ్లూటూత్ సంబంధించిన మినీ ఇయర్ బడ్ అనేది. సో దీన్ని అయితే మనం ఎక్కడ నుండి ఆపరేట్ చేసుకోవచ్చు, మనకి ఏదైనా కాల్స్ వస్తే ఇక్కడ బటన్ కనబడుతుంది కదా, మేబీ మీకు వైట్ లో క్లారిటీగా కనబడకపోవచ్చు, బట్ మీరు ఈ బటన్ క్లిక్ చేసుకుని మనం కాల్ లిఫ్ట్ చేయడం, లేదంటే కాల్ ఎండ్ చేయడం, లేదంటే సాంగ్ పాస్ చేయడం, రిజ్యూమ్ చేయడం అనే ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే మీకు ఇక్కడ ఇంటర్నల్ మైక్ కూడా మీకు ఇక్కడే లభిస్తుంది. సో ఇక్కడ నుండే మీ వాయిస్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు జడ్జ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇది అయితే కనెక్ట్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ క్లారిటీగా తెలియకపోయి ఉండొచ్చు, బట్ నేనైతే దీన్ని యూజ్ చేశాను, ఇప్పుడు యూజ్ చేశాను, నేను దీని గురించి అయితే మాట్లాడుతున్నాను. సో ఒకవేళ మీరు బడ్జెట్ లో మీరు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని నుండి మనకు మంచి వాయిస్ అనేది వస్తుంది. సో మీకు కాల్స్ మాట్లాడుతున్నప్పుడు అవనివ్వండి, సో దీన్ని క్లిక్ చేసినట్టయితే కాల్ కట్ అవుతుంది, అలానే కాల్ లిఫ్ట్ చేయడం కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలానే మన ఇయర్ లో కూడా చాలా పర్ఫెక్ట్ గా బడ్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బందిగా కూడా అనిపించదు. సో యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా, చాలా కంఫర్ట్ గా అయితే ఉన్నది. సో మీకు చెప్పాను కదా మీకు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రమే పడుతుంది. ఇప్పుడైతే మీ పేటీఎం మాల్ లో చూసుకున్నట్టయితే కేవలం 25 రూపీస్ ఉంది. సో 25 రూపీస్ కే మీరు ఈ ప్రోడక్ట్ అనేది పొందొచ్చు. సో ఇదైతే మీకు కంప్లీట్ గా చాలా అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో అలాగే మీరు సాంగ్స్ విన్నప్పుడు కూడా ఈజీగా మీకు ఉన్నది అనమాట, చాలా పర్ఫెక్ట్ గా అనేది వస్తుంది. ఎక్కడ మనకి బాస్ గానీ ఎక్కువ అయినట్టు, స్ట్రబుల్ తక్కువైనట్టు, సో ఈ విధంగా అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు. సో అలానే ఇది క్వాలిటీ చూసుకున్నా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ, ఎందుకంటే మనం 25 రూపీస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత ఉంటుందో, బట్ ఇదైతే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. అలానే ఈ జాక్ అవనివ్వండి, అన్ని మీకు పర్ఫెక్ట్ గా ఉన్నాయి, పోర్ట్స్ అనియండి. సో లోపల ఉన్న ఎల్ఈడి ఇండికేటర్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అలానే దీనికి సంబంధించిన బటన్ కూడా చాలా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను చాలా సార్లు ట్రై చేశాను సాంగ్ ప్లే చేయడానికి, చాలా సార్లు ట్రై చేశాను. అలాగే మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకు వర్క్ అవుతుంది. సో నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను, మీరు బడ్జెట్ లో తీసుకోవాలంటే కేవలం మనకి 25 రూపీస్ కే ఇది లభిస్తుంది. సో దీనికి సంబంధించింది ఏమీ ఉండదు, పేటీఎం మాల్ కి వెళ్ళండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం లక్కీ అవనియండి, లేదంటే ఫస్ట్ టైం యూజర్ అయినట్టయితే మీకు ఖచ్చితంగా ఇది 25 రూపీస్ కే లభిస్తుంది. మీరు ఒక చిన్న ప్రోమో కోడ్ ని అప్లై చేసుకుంటే ఫస్ట్ టైం లక్కీ అనేది మీకు కేవలం 25 రూపీస్ కి అయితే లభిస్తుంది. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే పేటీఎం మాల్ లో పర్చేస్ చేయొచ్చు. సో మీకు ఈ అన్బాక్సింగ్ వీడియో మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో లోపల ప్రొడక్ట్స్ అయితే మనకి ఈ రెండు తప్ప ఇంకేం ఉండదు. సో ఇదైతే ఛార్జింగ్ చేసుకోవడానికి ఇదైతే బ్లూటూత్ స్పీకర్. సో బిల్డ్ క్వాలిటీ బాగుంది, వాయిస్ బాగా వస్తుంది, బటన్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి, ఎల్ఈడి ఇండికేటర్స్ చాలా బాగుంది, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా మనకి పర్ఫెక్ట్ గా ఉంది. సో అలానే మంచి కంఫర్టబుల్ గా ఉందన్నమాట, బ్లూటూత్ వెర్షన్ 4.1 తో వస్తుంది ఇది. సో మనకి ఇయర్ బడ్ కూడా అంటే ఇయర్ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా కంఫర్ట్ గా ఉంది. సో అందుకే దీనైతే నేను పర్చేస్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్కువ కాల్స్ మాట్లాడతారో, లేదంటే ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో, వీళ్ళకి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మనం ఇయర్ ఫోన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేయలేం కానీ, బట్ ఎవరైతే కాల్స్ మాట్లాడతారో వాళ్ళకైతే మనకి చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సో ఈ డిజైన్ చూసినా మనకి చాలా లుక్కీగా, చాలా అందంగా ఉందని చెప్పుకోవచ్చు. సో నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుండి బై చేయొచ్చు. ఫ్రెండ్స్ మీకైతే ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చింది అనుకున్నాను, నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ అన్బాక్సింగ్ వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.